యేసు అక్కడ నుండి బయలుదేరాలి. అసలు సంఘమా, యు ఆర్ సిట్టింగ్ వేర్ యు ఆర్. దేవుని సేవకులైన వారు బయలుదేరాలి. యేసయ్య పరలోకపు రాజ్యపు పని మీద బయలుదేరాడు. ఒక చోట నుండి మరొక చోటకు, ఇంకొక చోట నుండి మరొక చోటకు బయలుదేరుతూనే ఉన్నాడు. ఆయన కూర్చోవట్ల మనం కూర్చుంటే పని జరగదు. బయలుదేరాల్సిందే. ఒక చోటు నుండి మరొక చోటుకి మనం వేసాయి కన్నా గొప్పవాళ్ళమా? బయలుదేరాలి. ఏ పని మీద బయలుదేరాలి? మనమంటూ బయలుదేరామంటే సువార్త కొరకే బయలుదేరాలి, ప్రభు పని కొరకే బయలుదేరాలి. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక పని మీద బయలుదేరండి. నేను అక్కడికి వెడితే ప్రభువు కొరకు ఏమైనా చెయ్యగలనా? ప్రభువు కొరకు నేను అక్కడ కనపడగలనా? ప్రభువు కొరకు నేను ఏదైనా దేవుని కార్యాన్ని తలపెట్టగలను అంటే బయలుదేరి వెళ్ళండి. అది ఏ పెళ్ళైనా సరే ఇబ్బంది లేదు. యేసయ్య అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి ఆయన వెళ్ళాడంతే అక్కడ పని సిద్ధంగా ఉంది. మీరు బయలుదేరండి, ప్రభు అక్కడ సిద్ధపరుస్తాడు. యేసయ్య అక్కడికి వెళ్ళేసరికి ఆమె అంట రెడీ అయి వచ్చేసిందంతే. ఇఫ్ యు ఆర్ రెడీ టు నైట్, ఈ రాత్రి ప్రభువు పని కొరకు నీవు సిద్ధంగా ఉంటే ప్రభువు నీ కొరకు పనిని సిద్ధపరిచుంచుతాడు. హల్లెలూయా. అబ్రహాముతో ప్రభువు చెప్పాడు, అబ్రహామా నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని, అనగా ఈడేనా అని మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతావేమో, ఇస్సాకునని చెప్పేశాడు. ఇఫ్ గాడ్ స్పీక్స్ టు యూ హీ వుడ్ బి వెరీ క్లియర్. ప్రభువు నీతో మాట్లాడడం మొదలు పెడితే ఆయన చాలా క్లియర్గా మాట్లాడతాడు. హల్లెలూయా హల్లెలూయా. ఒక్కడై ఉన్న నీ కుమారుడైన ఇస్సాకును తీసుకుని వెళ్ళి నేను నీకు చూపించబోయే పర్వతములలో నిన్నొక్కడనే పంపను, నేను అక్కడికి వస్తాను, అదిగో అదే అని నేను నీకు. ప్రభువు నిన్ను పంపితే నేను ఒక్కడనే వదిలిపెట్టాడు, ఆయన మనతో కూడా వస్తాడు. ప్రభువు మనతో ఉన్నాడు. ముగ్గురు కాదు ఆరుగురు వచ్చినా ప్రభువుకు తెలుసు ఎవరిని ఏమి చేయాలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నేను వస్తాను నడు అన్నాడు, నడుస్తున్నాడు. అబ్రహాము ఇటు ప్రక్కన ఎక్కుతుంటేనంట, చెప్పండి అటు ప్రక్కన అది ఎక్కుతుందంట, ఏదది కొమ్ములు తిరిగిన పొట్టేలు. కొమ్ములు చిక్కేసి చూపాలా ఇందులో? పొదలు అక్కడికి వెళ్ళినాక కొడుకు అంటాడు నా తండ్రి అని పిలుచు, డాడీ అన్నాడేమో. అబ్బా డాడీ అంటాడు, ఏమి నా కుమారుడా అంటాడు. ఇదిగో దహన బలికి కట్టెలున్నాయి, నిప్పుంది, మరి కత్తి ఉంది, బలి పశువు ఏది అని అడిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడు అబ్రహాము? బావురుమన్నాడు ఒకేసారి. అనలా ధైర్యంగా ఉన్నాడు. నేను నా కుమారుణ్ణి అర్పించేసిన నా కుమారుణ్ణి దేవుడు తిరిగి లేపగలిగిన సమర్థుడు. ఒకవేళ లేపకపోయినా యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకునెను, యెహోవా నామమునకు. అబ్బో ఇటు ఎక్కుతున్నాడంట, శామ్యుయెల్ థామస్ గారు చెప్పారు. ఇటు చూడండి, ఇటు ఈయన ఎక్కుతూ ఉంటే అటు గొర్రె పొట్టేలు. ఈయన ఎంత ఎక్కుతున్నాడో అది కూడా అటు ప్రక్క సిద్ధపరచడా. దేవుడు సేవకులకు దేవుడు పనిని సిద్ధపరుస్తాడు, మన కొరకు దేవుడు పనిని సిద్ధపరుస్తాడు. నీవు ప్రభువు కొరకు బయలుదేరు, నీకు అవసరమైన దానిని ప్రభువు సిద్ధపరుస్తాడు. ఆమేన్. యేసన్న గారు స్టేజ్ మీద కూర్చున్నారంట. ఒక పిల్ల కానుక పట్టడానికి వెళ్ళి అక్కడే పడుతుందంట. ఏం చేస్తాడు ఆయన? జేబులోనేమో లేవు, పిల్లేమో సిగ్గేసిపోదు మనకైనా. చెప్పండి అమ్మా, ఇలా అంటే పక్కోళ్ళు ఏం చేస్తారు? ఇలా అంటే అమ్మమ్మ కానుక అనుకోడు. పక్కోళ్ళు అర్థం చేసుకోకపోవచ్చు, పాస్టర్ గారు అర్థం చేసుకోకపోవచ్చు, ప్రభు అర్థం చేసుకుంటాడు. హల్లెలూయా. అప్పుడు రాశారంట ఏమని, కానుక నైతిని నీ సన్నిధిలో
కనుక నైతిని శాశ్వత కృపను ఇతాలంచగా కనుక అయిపోయాగా ఈ రాత్రి మనమే కానుక అయిపోవాలి. మనము కానుక అయిపోతే అన్ని మన జేబులో ఉన్నాయని ఎవరివి? యేసయ్యవే. హల్లెలూయా. అబ్రహాం అనుకుంటూ ఉండొచ్చు, ప్రభువా ఒక్క కొడుకునేంటి ప్రభువా, నన్ను కూడా నీకు ఇచ్చేయడానికి ఆయన రెడీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది తోక పెడుతున్నారు. తోక అంటే అమ్మా మరి అయ్యగారు ఈ 500 పంపిస్తున్నానండి, నేను మాత్రం రానండి. అలా ఉందా బైబిల్లో? ఎలా ఉందో చెప్పండి. నా మందిరములో ఆహారం ఉండునట్లు మీ 10వ భాగం అంతయు నా మందిరములోనికి తీసుకొని అంతేనా పంపించండి అన్నాడా? తీసుకొని రండి, కానుకను మీరే తీసుకొని రావాలి. ఇచ్చి పంపించేది కాదు. దేవుని మందిరములోనికి రావాలి. దేవునికి స్తోత్రం. అబ్రహాము కుమారుణ్ణి వేసుకుని ఎక్కుతుంటేనంట కొమ్ములు తిరిగింది ఎక్కుతుందంట. వెళ్ళి మరి ఏం చేసిందో తెలియదు. అడిదిప్పి చెప్పండి చెప్పండి అమ్మా, చిక్కుకుపోయింది. ఆ గొర్రెపిల్ల ఏమన్నా దారి తప్పి వచ్చిందా? తెలియకొచ్చిందా? గొర్రెల కాపరి మేపడానికి వెళ్తే పొరపాటున ఏమన్నా దారి తప్పిపోయిందా? తప్పిపోలా. అదేమి చిన్నపిల్ల, పొట్టేలు కొమ్ములు తిరిగిన పోతులను దోడుకొస్తాడు దేవుడు మన కొరకు. అలాంటి కొమ్ములు తిరిగి పోతులను కూడా తెచ్చి చెక్కేసి మీకు అప్పచెప్తాడు. హల్లెలూయా. గడిచిన 24 అప్పచెప్తూనే ఉన్నాడు. హల్లెలూయా. గడిచిన 58 అప్పచెప్తూనే ఉన్నాడు. ఇంకొక చోట ఏమన్నాడు తెలుసా? పాములను ఎత్తి పట్టుకొందురు అన్నాడు. ఏం చేస్తామంట? మైకి పెట్టారనుకో అయ్యగారులు, ఏయ్ మైకి పెట్టావు అని బుస్ అని లేచినటువంటి పాములన్నిటిని దేవుడు ఒక దినాన మన చేతికి అప్పచెప్తాడు. రా రా సాక్ష్యం చెప్పు అంటాడు అయ్యగారు. అలాగే నేను వస్తున్నానని ప్రభు నామ స్తోత్ర మీ అందరికి నా వందనాలు. ఇది బాగా అయ్యగారి మీద నేను తగిలిపోయి ఇప్పుడు ప్రభు నన్ను పట్టుకున్నా అని చెప్తాడు. తోక పట్టుకుని లేపి చూపించే అనుభవాన్ని ప్రభువు మీకు ఇస్తాడు. పాములను ఒకప్పుడు విషనాగే అది, ఒకప్పుడు ఎగిరింది, కానీ ప్రభువు నీ చేతికి అప్పగిస్తాడు. ఇప్పుడు నీవు ప్రభువు కొరకు బయలుదేరినప్పుడు ప్రభువు కొరకు మనము బయలుదేరుదుముగాక. ఈనాటి గ్రాడ్యుయేట్స్, దైవజనులుగా ఉన్నవారు ప్రభువు కొరకు మనము బయలుదేరవలసిన అవసరత. చాలామంది బట్టలు నలగకుండా ఇంటికాడ మెయింటైన్ చేస్తున్నారు. అమ్మగారులు కూడా ఇది ఎక్కడ నలిగిపోద్దు. ఒకప్పుడు ఏముంది అసలు మనకు చెప్పండి? ఏమీ లేని పరిస్థితిలో వచ్చిన మనం ఒక్కొక్కరు 20,000 30,000 చీరలు కట్టుకోండి నేను వద్దంటలా, కానీ నలిగిపోద్దేమో అని కూర్చుంటే ప్రయోజనం ఏమి? కరుణాకర్ గారు 100,000 జీతం, కానీ సొంత గ్రామంలో మెళ్ళో డ్రమ్ వేసుకుని ఇప్పుడు కొడుతున్నాడు. రండే రండే యేసుని యోద్ధకు రమ్మనుచున్నాడు, నేనే మార్గము నేనే సా నేనే జీవమును జిల్లా బందరి మండలం పెదయాదరి గ్రామంలో వంతిని మీద నిలబడి ఓ తెల్లవారుజామున 5:30 మా నాన్నగారి పాట పాడుతున్నారంట. మెడలో మఫ్లర్ వేసుకుని డబ్బా బోర పట్టుకుని ఆ ఊరు మున్సబ్ గారు వచ్చి ఈయన కళ్ళు మూసుకుని పాడుతున్నాడేమో, ఆ మఫ్లర్ పట్టుకుని ఒక లాగైతే లాగాడట. వంతిని మీద ఉన్నాడేమో, క్రిందకొచ్చి పడిపోయాడట. లేచాడు, మళ్ళా బోర పట్టుకుని, యేసు రక్షకుడు,
యేసు సజీవుడు, ఈ నామమును తప్ప మరి ఏ నామమునను రక్షణ లేదంటున్నాడంట. ఇప్పుడు కాదు, 1960 అంటే ఇప్పుడు 60 క్రితం. దేవునికి స్తోత్రం. ఇంత లావును ఉన్నాడేమో, మా నాన్నగారు నాకన్నా సన్నగా ఉన్నాడేమో, అరే నేను నిన్ను కింద పడేస్తే మళ్ళా లేచి సువార్త చెప్తావని గట్టిగా వచ్చి మీద పడిపోయాడంట. వాటేసుకుని నొక్కేస్తున్నాడంట. అతనేమో బూతులాడుతున్నాడంట, మా నాన్నగారేమో భాషలతో మాట్లాడుతున్నాడట. ఇద్దరు పోరాడుతున్నారంట. 5 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది, 15 నిమిషాలు అయిపోయింది. ఊరంతా వచ్చి చుట్టూ చుట్టేసేసారంట. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడంట, వాడిని వదిలేయి, వాడు చనిపోబోతున్నాడని చెప్పాడట. నాన్న వదిలేశాడంట. చంపేద్దామనుకున్నా ఇవాళ ఈసారి కనుక మళ్ళీ మా ఊరు వచ్చావో నీ ప్రాణాలతో తిరిగి వెళ్ళవనుకుంటా వెనక్కి వెళ్ళిపోయాడట. మళ్ళా బుధవారానికి నాన్నగారు వెళ్ళారంట. ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చెప్పారంట, పాస్టర్ గారు మొన్న మీరు సువార్త చెప్తుంటే ఒకడు వచ్చి మీ మీద పడ్డాడా, మీరు వెళ్ళిన తర్వాత 3వ రోజున చనిపోయాడండి అని చెప్పారట. నేను మొన్న పెళ్లికి వెళ్ళా పెదయాదర, పాస్టర్ యేసుపాదం గారు నన్ను తీసుకెళ్ళి చెప్పారు, ఇదిగో ఈ వంతిన మీదే మీ నాన్నగారు సువార్త చేస్తుంటే క్రీస్తు వ్యతిరేకి ఒకడు వచ్చి ఆయనను ఏదేదో చేయబోయాడు అని. అక్కడికి కూతవేటు దూరంలో కనబడుతున్నంత అల్లంత దూరంలో అద్భుతమైనటువంటి చర్చి కట్టబడుతుంది అన్యజనుల మధ్యలో. పెడతావా ప్రభు కొరకు? పెదయాదర దైవజనుడు వెళ్ళినందు చేత దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని అక్కడ జరిగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా కనాను స్త్రీ ఒకటి వచ్చి ఏమంది, వచ్చే రావడంలోనే ఏమంది చెప్పండి, ఇంకేం కనపడలేదా? మనము రావడం అక్కయ్యా ఇది ఎప్పుడు కొన్నావే, నాకు చెప్పనన్నా చెప్పలేదు, ఏదంట చీర, ఇది ఎక్కడ కుట్టించా, ఏం చూస్తున్నారు, వచ్చి సేవకుని గుండె చప్పుడు ఎరుగని నీకు ఏం ఆశీర్వాదం ఇక్కడికి వచ్చి, ఏం కనపడుతుంది నీకు, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలంటే, నీ కుటుంబం దీవించబడాలంటే నీకు రావడంలోనే ప్రభువే కనపడాలి. యేసు తప్ప ఎవడూ కనపడకూడదు. ఇక్కడ లైటింగ్ కనపడకూడదు, మైక్ కనపడకూడదు, అది కనపడకూడదు, ఇది కనపడకూడదు. యేసే, యేసును చూసి వచ్చామండి. రాత్రి ప్రభువును దర్శించాం, వచ్చింది, వచ్చే రావడంలోనే అంటుంది ప్రభువా. షీఈస్ రికగ్నైజింగ్ హిమ్ యాజ్ ఎ లార్డ్. యేసును యేసుగా నీవు గుర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును ప్రభువుగా గుర్తిస్తున్నావా? దైవజనులుగా మాకు కూడా ప్రభువే కను. ఎక్కడికి వెళ్ళినా ప్రభువును చూచే కన్ను ప్రభువు మనకు దయచేయనుగాక. ఎక్కడికి వెళ్ళినా ప్రభువే కనబడాలంతే. పిల్ల పాట పాడుతుందా? వస్త్రాలు సరిగా లేవా? అసలు దాంతో మనకు పని లేదంచే. ప్రభువే కనపడాలి, ప్రభువే. వాక్యం చెప్తున్నారు ఎవరన్నా? ప్రభువే కనపడాలి. ప్రభువును తప్ప ఇంకొకటి చూచే నేత్రం చెప్పండి. నాకు వద్దయ్యా అట్లాంటి సర్జరీ రాత్రి నా కళ్ళకు చెయ్యయ్యా అనండి, అనని అంటారని మిమ్మల్ని ఇక్కడ తెచ్చింది. డబ్బులు ఇచ్చి తోలుకొస్తున్నారు మిమ్మల్ని. రక్తం అమ్మి సేవ చేసేవాళ్ళు నేను కూడా ఒకండి. 15 రోజుల క్రితం సర్జరీ అయింది. రక్తపు బొట్లు క్రింద పడుతుంటే సర్జరీ చేసిన రోజే 16 కుట్లు వేసుకుని బీచ్లో సువార్త చెప్పి వచ్చా. అబ్బో ఏసయ్య వచ్చాడని విందంతే ఈ తల్లి మామూలు తల్లి ఏసఐ దగ్గరికి వచ్చి అంటుంది, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా కుమార్తెకు దయ్యము పట్టినదని, బహుబాధపడుచున్నదని ఏమేస్తుందంట, కేకలేయొచ్చా? ఉన్న స్వరమంతా ప్రభువు కొరకు వాడాలని నా కోరిక. భారతదేశంలో తయారయ్యే మైకులన్నీ ప్రభువు కొరకే వాడబడాలని. హల్లెలూయా. మన వాహనాలన్నీ దేవుని పని మీదే నడవాలని, లైట్లన్నీ ప్రభువు కొరకే వెలగాలని, సృష్టి అంతా దేవుని పని మీదే ఉండాలని ఆయన చిత్తం, ఆయన కోరిక,
ఆయన ఉద్దేశం, ఆయన కొరకే మనమంతా కూడా. దేవునికి స్తోత్రం. ఓ పాస్టర్ గారు నన్ను అడిగాడు, అయ్యగారు మీరు దశమ భాగం ఇస్తారా అన్నాడు. నేను అన్నాను మిగిలిందంతా ఏం చేస్తామన్నా. దశంభాగం మనం దశంభాగం ఇటువంటి పిచ్చి పనులు సేవకునిగా నా ఉద్దేశం అయితే దశంభాగం అదేమి లేదు. మనకున్నదంతా ఇవ్వడమే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోషించడా మా నాన్న మా అమ్మగారు పరిచర్య చేశారు. మా నాన్నగారు ఉన్నదంతా ఖర్చు పెట్టుడే. మా అమ్మగారు అనేది ఆ డబ్బులు కూడా అయిపోయినాయి అనేది. ఏంటో మట్ట మాట్లాడతావు, నీకు ఎన్నైనా చాలు అనేది. సరిపోతాయా పట్టి పరిచర్య అంటే చాలా, ఎన్నైనా చాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె కేకలు పెడుతుందంట ఏసఐ దగ్గరికి వచ్చి, దావీదు కుమారుడా. అదేంటంటే ఈమె ఎక్కడో మొత్తానికి ఏసఐ బ్యాక్గ్రౌండ్ పట్టింది. యేసు ఎవరో తెలుసుకుంది. అవడానికి కనాను స్త్రీనే కానీ యేసు ఎవరో మొత్తానికి ఎక్కడో వింది వింది వింది. యేసును గురించి మీరు తెలుసుకోవాలి. మీరు ఎంతసేపు ఆయన సంగతి ఏంటి, ఈవిడి సంగతి ఏంటి, వాళ్ళ సంగతి ఏంటి, వీళ్ళ సంగతి, ఊరోళ్ళంతా ఇంటింటికి తిరగా చెత్త పోగేసుకోను. అదే మన పని. అది కానే కాదు. దేవునికి స్తోత్రం. శ్రేష్టమైన మాటలు పట్టుకోవాలి. యేసును గురించిన మాటలు పట్టుకోవాలి. పరలోకము రాజ్యమును గురించిన మాటలు పట్టుకోవాలి. యేసయ్యను గురించిన పాటలు పట్టుకోవాలి. ఆయన సన్నిధిని పట్టుకొని వెళ్ళాలి. అసలు యేసయ్యనే తీసుకుని పోవాలి రాత్రి. హల్లెలూయా. నేను యేసయ్యను తెచ్చాను రా మన ఇంటికి అని చెప్పగలగాలి మీరు. అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలిచింది. స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఏమన్నా నా మట్టుకు నాకు ధైర్యం ఉంది. దేవునికి స్తోత్రం. అట్లా అన్నారయ్య గారు, ఎట్లా అన్నారయ్య గారు, ఎట్లా అన్నారయ్య గారు. మన వాళ్ళంటే యేసయ్యను నమ్మిన వాళ్ళే, రక్తములో కడగబడిన వారే, పరిశుద్ధుల గుంపులో ఉన్నవారే. మనవాడంటూ ఉన్నాడంటే యేసు బిడ్డే. దేవునికి స్తోత్రం. అది కాకుండా ఇంకా ఏదైనా ఉంది అంటే అది శపించబడిన అనుభవమే. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఈమె వచ్చి కేకలు పెడుతుంది. ఎందుకు పెడుతుందో చెప్పండి. నా కుమార్తెకు దయ్యం పట్టింది. ఆ దయ్యం పడితే పట్టనే ఉండ కాసేపు ఆ దయ్యమును అది కలిసి ఆడుకుంటారు అనుకుందా. అనుకోవాలా. దయ్యం బట్టి ఊరికనే ఉంటుందా మీరు చెప్పండి. ఏమ్మా పట్టింది దయ్యం ఏం చేస్తుంది? బహుబాధ పెడుతుందంట. పిల్లంట ఏం పడుతుంది చెప్పండి? బహుబాధ పడుతుంటే ఎవరు గమనించారు? ఎంత మంచి తల్లి అది. స్తోత్రం. ఆయన ఒక మాట చెప్పండి, ఇటు చూడండి, పిల్లని పట్టిందా తల్లిని పట్టిందా? అమ్మో దానికి కూడా ఎవరు కావాలి? పిల్లలే కావాలి. ముసలోళ్ళు అక్కర్లా ఎవరికి? మరి మనకో బుధవారం ఆరాధన అంటే ముసలోళ్ళే, శనివారం ఆరాధన అంటే అమెరికాలో కూడా చర్చి నిండా అయ్యగారులను అడగను. అమెరికా వెళ్ళిన అయ్యగారులు ఉన్నారుగా. ఏమండి అయ్యగారు, చర్చి నిండా ముసలోళ్ళే. పిల్లలేరి, పిల్లలందరినీ ఎవరు పట్టారు? దావీదు కుమారుడా అంటుంది, నన్ను కరుణింపుమని కేకలు. నా కుమార్తెకు పిల్లలకు దయ్యాలు పడితే ఎట్టకండి చెప్పండి. అది అట్లా అయిపోవటం ఏంటయ్యా? అది ఖాళీగా తిరగటం ఏంటయ్యా? అసలు దయ్యమేదో పట్టినట్టుందయ్యా, చెప్పిన మాట వింటలేదయ్యా అని ప్రభువుకు మొర్రబెట్టండి. రాత్రి మన బిడ్డలను ప్రయోజకులుగా చేస్తాడు. హల్లెలూయా. బిడ్డలు ప్రయోజకులైతే మనకు ఎంత ఆనందం. అమ్మగారిని అడగని చెప్తారు ఎంతో ఆనందం. ఈ తల్లి బిడ్డ కొరకు నిలబడింది. నిలబడే తల్లులు కావాలి. రాత్రి దేవునికి స్తోత్రం. నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాడు. మా వారు అని ఇటు తెప్పచ్చు కావిడ, అక్కడ చెప్పాల. ఎట్లా చెప్పింది? నీ దాసుడు నాకు పెనిమిటి. ఎప్పుడైనా మీ ఆయన గురించి చెప్పేటప్పుడు ఇట్లా చెప్పాలి, దేవా నీ దాసుడైన నా భర్త పని మీద వెళ్ళాడు, క్షేమం దయచేయండి ఆయన. నీ భర్త కన్నా ముందుగా ఆయన దేవునికి. నీ దాసురాలైన నా కుమార్తె కాలేజీకి వెళ్ళింది అయ్యా, నీ కృపను. ఇక్కడ నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాడు. అతడు
అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడై ఉండినని నీకు తెలిసే ఉన్నది. అప్పులవాడు నా ఇద్దరు కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని మాకు చెప్పినప్పుడు బైబిల్ కాలేజీలో ఏం చెప్పారంటే, అతడు ఎందుకు అప్పయ్యాడంటేనంట, ఆ కరువు వచ్చినప్పుడు ఆ యెజెబెలు ప్రవక్తలను చంపేటప్పుడు 50 మందిని దాచి భోజనం పెట్టాడే గుహల్లో ఈయనేనంట, వాళ్ళకి అప్పు చేసి భోజనం పెట్టాడట. ప్రవక్తలను పోషించడానికి అప్పు చేశాడు. అయితే ఇప్పుడు ఎవడొచ్చాడు చెప్పండి అమ్మా. అప్పులోడు వచ్చి ఏమంటున్నాడంట, పిల్లల్ని లేసుకుపోతానంటున్నాడంట. ఎవరిని? రేయ్, నా పిల్లల మీద చెయ్యడానికి ఈ రాత్రి నువ్వు కూడా నీ పిల్లల కొరకు ప్రభు సన్నిధిలో అలా రోషము కలిగి, అయ్యా వాడు వచ్చాడు, ఎవడు నా పిల్లలను వాడు అంటుకోవడానికి వీల్లేదు, నా పిల్లలు నాకే, నా పిల్లలు ప్రయోజకులు, నా పిల్లలు దీవించ, నా బిడ్డలు దేశానికి సేవకులు, దేవునికి సేవకులు కావాలి, దాని కొరకు నేను నిలబడతాను. కర్మేలు పర్వతానికి వెడుతున్నా, దైవ జనుల దగ్గరికి వెడుతున్నా, అక్కడ ప్రవక్త ఉన్నాడు, అక్కడ దేవుడు నా అవసరతను తీర్చగలిగిన సమర్థుడు. ఐఎమ్ గోయింగ్ దేర్ అనుకుంటా పోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లల కొరకు నిలబడే తల్లులు ఈ రాత్రి ఇక్కడ ఉన్నారా? బిడ్డల కొరకు నిలబడే తండ్రులు ఈ రాత్రి ఇక్కడ ఉన్నారా? విశ్వాసులయ్యా, నష్టం జరగడానికి వీల్లేదయ్యా అని నిలబడేటటువంటి దైవ జనులు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. నీవు నిలబడితే ప్రభు అంటాడు నా వల్ల ఏమి పదవండి అది. అబ్బాబ్బాబ్బాబ్బా, ఎవరాయినా ఎలీషా అంటున్నాడు, వాట్ యు వాంట్ ఫ్రమ్ మీ? ఇలాంటి సేవకులు కావాలి రాత్రి. హల్లెలూయా. నా దగ్గర ఏముంది, ప్రార్థన చేస్తాలే అన్నాడా? అన్లా నా వలన, వాట్ యు నీడ్ ఫ్రమ్ మీ? ఫ్రమ్ మీ, నా వలన, నా వలన నీకేమి? దేవుని దగ్గర ఏమైనా ఉందా లేదా? దేవుని సేవకుల దగ్గర ఏమైనా ఉందా లేదా? ఉంది. వెండి బంగారములు మా యుద్ధం లేవు, కానీ మాకు కలిగినదే. బంగారపు చైన్ లేదనుకో, మాకంటే దానికంటే మించినది మా దగ్గర ఉన్నది. దాన్ని ఇచ్చే పంపిస్తాం ఈ రాత్రి, ఇవ్వడానికే తెచ్చాం ఈ రాత్రి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పు నీకేం కావాలో అంటున్నాడు దైవజనుడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అప్పుల వాడు వచ్చాడయ్యా, నా బిడ్డలను తీసుకొని పోతాడంట, దాసులుగా తీసుకుపోతాడంట, పాలేళ్లగా తీసుకొని పోతాడంట, ఊడిగిం చేయడానికి తీసుకొని పోతాడంట, నా పిల్లలు వెళ్ళడానికి. నా పిల్లలు నాకు కావాలి, నా పిల్లలు సేవకులు అవ్వాలి, వాళ్ళని నేను వదిలేది, నేను నా పిల్లలను వదలనన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వదిలేది, వాళ్ళు లైన్లో లేరేమో ప్రభు లైన్లోకి తెస్తాడు, వాళ్ళని మాట వింటలేదేమో ప్రభు లైన్లోనికి తెస్తాడు. రుణపడి ఉన్నావా? ప్రతి రుణాన్ని ప్రభు తీర్చిదిలి పెడతాడంతే. ప్రతి రుణము ఈ రాత్రి దేవుడు కొట్టివేయునుగాక, ప్రతి అప్పును ఎత్తివేయునుగాక, ప్రతి అవసరతను తీర్చునుగాక. అప్పుల కొరకు ఎక్కడికి పరిగెత్తింది? దైవ జనుని యొద్దకు, కర్మేలు పర్వతమునకు, దేవుని మందిరానికి, దైవ సన్నిధానానికి నీవు పరిగెత్తగలిగితే నీ ప్రతి అవసరతను ప్రభు తీర్చుదిలి పెడతాడు. హల్లెలూయా. ఆయన తీర్చగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను స్త్రీని అందా, ఈమె కేకలు పెడుతుందంట యేసయ్య దగ్గరకు. యేసయ్యా, దావీదు కుమారుడా, కరుణించయ్యా, నా బిడ్డను దయ్యం పట్టింది అయ్యా, బహుబాధ పడుతుంది. బిడ్డల గురించి పట్టించుకుంటున్నారా? ఇంకొక తల్లి ఉంది మొదటి సమూయేలు గ్రంథంలో. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 27వ వచనం. ఎవరితో చెప్తుంది? ఏలీతో చెప్తుంది. ఎవరిని చూపించి చూపి చెప్తుంది? ఇదిగో ఈడే, ఈడే ఈ బిడ్డను దయచేయమని నేను ప్రభువుని ఇచ్చేశాడు అంతే అని తెచ్చా. అందరిటి చూడండి, అమ్మోళ్ళు అందరూ లేక 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 పుట్టాడు. లేక లేక పుట్టినటువంటి ఒక బిడ్డను తెచ్చి మందిరంలో వదిలేసి ఉట్టి చేతులు తెలుతుంది అనుకో, చెప్పండి. అది పాలు తాగే పిల్లడంట.
అప్పుడే పాలు విడిపెట్టాడు. మరి నాలుగేళ్ళో మూడేళ్ళో నాకు తెలియదు, అప్పుడే పాలు విడిచాడు. హీ వాజ్ వీన్డ్ జస్ట్. ఇంటికి వెళ్తాను, మీకైతే ఎలా ఉంటుంది చెప్పండి, మీరైతే ఊరుకుంటారా? ఏంటంటే అమ్మాయి అన్న పిల్లోడేడే అనరా, ఏమంటే ఏం చెప్పుద్ది, ఏసైకి ఇచ్చేసా మందిరంలో వదిలేసా అందనుకో, దీనికేమన్నా అనరా? మన మగవాళ్ళు అయితే మీరు ఏమన్నా అనుకోండి, నేను నా బిడ్డను దేవుని సన్నిధానానికి తెచ్చాను అంతే. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఎవరికి ప్రతిష్ఠించాలి? స్త్రీలు ప్రతిష్ఠించవచ్చా? ఏమా ఎవరు బిషప్ గారు చెప్పారంట, అసలు మీరెట్లా ప్రతిష్ఠిస్తారు, అసలు మీరెట్లా ప్రతిష్ఠిస్తారు? మరి ఎవరు ప్రతిష్ఠించారు బైబిల్లో చెప్పండమ్మా. ఎన్ని చెప్తానో ఈ రాత్రి మీకు, పేరు ఎవరు పెట్టారో తెలుసా ఓబేదుకు? స్త్రీలే. ఓబేదుకు స్త్రీలే పేరు పెట్టారు. ఇంకా చెప్పండి, కొన్ని రాత్రి చెప్పినాయి, ఇంకా చెప్పండి. స్త్రీలు, స్త్రీలు దానిని ప్రకటించు. స్త్రీలు గొప్ప సైన్యము వలె ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్త్రీలు సువార్త చెప్పొచ్చా? స్త్రీలు పురుషులుగా చెప్పొచ్చా? ఎవరైనా ఉంటే మీతోనే మాట్లాడుతున్నా. పురుషులకు చెప్పమని మేం చెప్పడం కాదు, దేవుని దూత, దేవుని చేత పంపబడి దేవుని దూత వచ్చి చెప్తున్నాడు, మాయ్ మీరే వెళ్ళి ఆ శిష్యులతో చెప్పండి, ఆ అపొస్తలులతో చెప్పండి, ఆయన ఇక్కడ, ఆయన లేచి ఉన్నాడని మీరే. స్త్రీలు వెళ్ళి ఎవరితో చెప్పాలంట? చెప్పొచ్చా? చెప్పొచ్చా? స్త్రీలు పురుషులతో చెప్పొచ్చా? చెప్పారు, బైబిల్లో చెప్పారు. బైబిల్ గ్రంథంలో అనేక సార్లు స్త్రీలు చేసినటువంటి పరిచర్య మనకు కనబడుతుంది. ఆమేన్. స్త్రీ లోకానికి రక్షకుణ్ణి అందించింది. అసలు యేసయ్యకు జన్మనివ్వడానికి స్త్రీ సరిపడితే ఇంకా దేనికి సరిపడదు నాకు చెప్పండి? వై డు యూ థింక్ దట్ ఆమె తక్కువ అని ఎందుకు అనుకుంటున్నారు? ఇంకా ఎక్కడా కూడా. దేవునికి స్తోత్రం. అయ్యా నా కుమార్తెకు దయ్యం పట్టింది, ఆ బిడ్డ అలా నశించిపోవడానికి నా బిడ్డ ప్రయోజకురాలుగా మారాలని ఎవరిని పట్టింది? యేసయ్య పాదాలు పట్టింది. దేవునికి స్తోత్రం. ముందు కాస్త దూరంగా ఉండి కేకలేసిందంట, కానీ తర్వాత రెండో స్టెప్లు ఏం చేసిందో తెలుసా? ఆయనకు మురుక్కింది వచ్చేసి, పాదాల మీద పడిపోయిందని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. నీ పాదం మృక్కేదన్నిచ్చాము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. మాంతంగా ఇది ఎడచూడండి, ఎడచూడండి. ఇట పడిపోవటమే మీరు నేల పట్టుకు వంగి ఆయన పాదాల మీద ఇట్లా పడిపోవాలని నా కోరిక. అట్లా మిమ్మల్ని పడేయడానికే ఎక్కడా యేసయ్య పాదాల మీద మనము పడుదుముగాక. ఓ ఎవరైతే యేసయ్య పాదాల మీద పడతారో దేవుడు వారి బిడ్డలను ప్రవక్తలనుగా చేస్తాడు, దేవుడు వారి బిడ్డలను ప్రయోజకులనుగా చేస్తాడు, దేవుడు వారి బిడ్డలను నాయకులనుగా చేస్తాడు, దేవుడు వారి బిడ్డలను ఆశీర్వాదమునకు కర్తలనుగా చేస్తాడు, దేవుడు వారి బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి మనం యేసయ్య పాదముల మీద పడుదుముగాక, ఆయనకు మొరొక్కుదుముగాక, ఆయనను వెంబడించుదుముగాక, కేకలు పెట్టుదుముగాక. మన దేశపు జనరేషన్ ప్రభు కొరకు పట్టబడాలి. దేశానికి నీవు దీవెనకరముగా ఉండాలంటే, నీ తల్లిదండ్రులకు నీవు దీవెనకరముగా ఉండాలంటే, నీ గ్రామాల్లో నీవు ఆశీర్వదింపబడిన వ్యక్తిగా ఉండాలంటే, ఓ యేసు పాదాల మీద పడాలి, ఆయన పాదములను ముద్దాడాలి. మన యొక్క శిరస్సుతో ఆయన పాదములను తాకాలి రాత్రి. హల్లెలూయా.